నేను రావాలి కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన డోరాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలని అని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది ఆయన ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాల్. ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం తెలియదు నాకు రావాలన్నా నాకు రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు నాకు మనసుకి నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడగొచ్చు కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు రవి నేను వస్తాను అని ఆయన సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ ఒక ఆరు నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థం అవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడుతుంది నాకు తెలుసుకోవాలి. ఇంత సిన్సియర్ చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవ్వరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేను ఈ వ్యక్తి ఇంత కష్టపడతాను నేను దగ్గర నుంచి కల్లారి చూశాను కాబట్టి చెప్పలేదు. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని చూసుకుంటున్నాను. ఆయన పాలిటిక్స్ వారానికి ఆల్మోస్ట్ వారానికి ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి 2 సార్లు కలిసేవారు. కానీ గత 5 ఏళ్ళుగా ఆయన ఆల్మోస్ట్ నాకు 6 ఏళ్ళు కలుస్తాను. అక్కడ తెలిసి నాకు కష్టపడతాను నిజంగా ఎంత కష్టపడతాను మనిషి కోసం వచ్చి కూర్చోవాలని నేను చాలా లోపల నుంచి అనిపించింది వాళ్ళు. అండ్ ఆయన లాస్ట్ టైం అందరికి తెలిసిందే క్లోజ్గా ఫాలో అవ్వ తెలుసు లాస్ట్ టైం ఆయన ఫస్ట్ టైం పాలిటిక్స్లో వచ్చినప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను బెస్ట్ విషెస్ పంపిస్తూ నాకు అప్పుడు ఎక్కడో నా మనసుకి నాకు సరిపోలా ఒక ట్వీట్ అనేది నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ ఆయన జస్ట్ ట్వీట్ పెట్టడం అంటే ఆ లూల్ రావాలి కదా వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉంచుతున్నారో అక్కడికి వచ్చి మనం ఆయన ఏదో జుబ్బు నుంచి బయటపడడం ఒక ట్వీట్ పెట్టడం కాదు కదా ఆయన కోసం వచ్చి ఆయన ఇంటికి వచ్చి ఆయన సపోర్ట్ చేయాలి కదా నాకు అప్పుడే అనిపించింది నాకు చాలా ప్రయత్నం. సో ఈసారి ఎలాగైనా మళ్ళీ కంపెస్ చేస్తే రావాలనుకుంటున్నాను వచ్చాను కేవలం నేను పర్సనల్గా నా ఫ్రెండ్ కాబట్టి నేను మా పేరు మా వైఫ్ మా బెస్ట్ విషెస్ చెప్పడానికి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రవి. మీరు 5 ఏళ్ళు చాలా కష్టపడ్డారు అండ్ మీరు కష్టపడే విధానం నా మనసు బాగా నచ్చి మిమ్మల్ని ఎలాగైనా సపోర్ట్ చేయాలని వచ్చాను. అంటే అంతకుముందు వారానికి ఆల్మోస్ట్ వారానికి 10 రోజులు ఒకసారి కలిసే వాళ్ళం మేము మనం అలాంటిది మీరు 6 నెలలకు ఒకసారి కూడా కనపడలేదు. ఎప్పుడైనా ఒక ఊరు ఎప్పుడైనా ఒక సరదాగా వచ్చినా కూడా ఆయన ఆయన ప్రాణంతో నంద్యాలు ఉంటుంది అన్న మొత్తం నంద్యాలతో నా రూమ్లోకి తీసుకొచ్చాడు ఎప్పుడైతే పూర్తి. సో అంత కష్టపడే మనిషికి ఖచ్చితంగా విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆయన ఆయనకి పొలిటికల్ కెరియర్లో ఎన్నెన్ని మెట్లునో అవన్నీ ఆయన అచీవ్ చేయాలని నేను ఆయన అచీవ్ చేస్తే నేను చూసి ప్రసంగా ధరిస్తాను. థ్యాంక్ యూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పాలి